జీవనదాత రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో గురువారం రోజున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 1000 మంది వాటాదారులతో పాటు 50 లక్షల టర్నోవర్ లక్ష్యంగా కంపెనీ పనిచేస్తుంది అని సందర్భంగా తెలిపారు. బోయినపల్లి మండలం విలాసాగర్ లోని జీవనదాత రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని గురువారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మాదాడి వేణుగోపాలరావు మాట్లాడుతూ 1000 మంది వాటాదారులను పెంపు చేస్తూ 50 లక్షల టర్నోవర్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సందర్భంగా కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థలో 615 మంది రైతులు వాటాదారులుగా ఉన్నారని, వీరిని 1000 వరకు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, రైస్ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించి రైతు ఉత్పత్తులకు విలువ జోడింపు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, అదేవిధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తక్కువ ధరలు అందించాలని నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం సంఘంలో 615,000 రూపాయల నిల్వ ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, సిబిపిఓ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి యాదవ్ రెడ్డి, కొనగటి నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లింకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, ఏఓ ప్రణీత, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గతరపాక కొండయ్యతో పాటు ఇడుగు స్వామి, అంజన్ రావు, రజిత సత్యపాల్ తదితరులు ఉన్నారు. పెద్దాడు